వెల్కమ్ టు టెక్నార్. మీరు జావా వెహికల్ తీసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి వీడియోని కంప్లీట్గా చూసి డిసైడ్ అవ్వండి. కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అంటే పర్ఫార్మెన్స్ విషయంలో ప్రాబ్లం లేదు, కానీ సంథింగ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను వెహికల్ తీసుకొని జస్ట్ 1 మంతే అవుతుంది. సో నాకు ప్రాబ్లం 1 మంత్లోనే వచ్చేసింది. ఒకసారి 2 సార్లు వర్షంలో తడిసి ఉంటుంది మ్యాక్సిమం. సో దానికే మొత్తం అంతా రస్టింగ్ ప్రాబ్లం అనేది వచ్చింది. మొత్తం వీల్ మొత్తం ఇట్లా తుప్పు పట్టిపోయింది. ఒకసారి 2 సార్లు వర్షంలో తడిసి ఉంటుంది మేబీ. అంతకుమించి వాటర్లో కూడా అంత స్ప్రెడ్ అవ్వలేదు. సో డిస్క్ కూడా కంప్లీట్గా పోయింది. అండ్ నెక్స్ట్ సైలెన్సర్లో కూడా మొత్తం అంతా రస్ట్ అనేది వచ్చింది. 2 సైలెన్సర్స్లో సేమ్ ప్రాబ్లం ఉంది. మెటల్ ప్రాబ్లం అనుకుంటా మేబీ. కానీ వెహికల్ పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. కానీ కొన్ని స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రస్ట్ అనేది వచ్చింది. అలాగే హెడ్ ల్యాంప్ కూడా ప్రాబ్లం ఉంది. స్పీడోమీటర్ కూడా ప్రాబ్లం ఉంది. మేబీ సీలింగ్ అనేది ప్రాపర్గా లేనట్టుంది. సో దానివల్ల వర్షంలో తడిసినప్పుడు మొత్తం అంతా ఫాగ్ వచ్చేసింది. హెడ్ ల్యాంప్లో కూడా ప్రాబ్లం ఉంది. అండ్ స్పీడోమీటర్ కూడా అలాగే ఉంది. అండ్ నెక్స్ట్ మామూలుగా అయితే ప్రాబ్లం అనేది పెద్దగా లేదు. కానీ ఇది ఇక్కడ కూడా చూడండి, హ్యాండిల్కి బోల్ట్ ఉంటుంది కదా, ఇది కూడా మొత్తం అంతా రస్ట్ వచ్చేసింది. సో కంప్లీట్గా ఇదొక ప్రాబ్లము, అండ్ వీల్ ఒక ప్రాబ్లము, అండ్ హెడ్ ల్యాంప్ అండ్ స్పీడోమీటర్ ప్రాబ్లం ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టాండ్ వేసే దగ్గర కూడా మొత్తం అంతా రస్ట్ వచ్చేసింది. చాలా వరకు కొన్ని పార్ట్స్ ఏవైతే ఉన్నాయి అవన్నీ తుప్పు పట్టిపోతున్నాయి ఈజీగా. ఒకసారి 2 సార్లు వాటర్లో తడిస్తే వెంటనే తుప్పు వచ్చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ విషయంలో అయితే ప్రాబ్లం లేదు. కానీ ఒకసారి మీరు అంటే లేటెస్ట్ వెహికల్స్ ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి సేమ్ ప్రాబ్లం అనేది చాలామంది వెహికల్స్కి వచ్చింది. సో దానివల్ల చాలామంది మళ్ళీ డీలర్స్ దగ్గరికి వెళ్ళేసి కంప్లైంట్ చేయడం జరిగితే, సో దాని తర్వాత వాళ్ళు కొన్ని మాడిఫికేషన్స్ చేసి ఇస్తున్నారు. అలాగే లేటెస్ట్గా వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుంచే కంప్లీట్గా చేంజ్ అయ్యి వస్తున్నాయి. ఆ బోల్ట్ ఏదైతే ఉందో బోల్ట్ కూడా కంప్లీట్గా, ఇంతకుముందు మెటల్ వేరే వచ్చింది, ఇప్పుడు మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ సైలెన్సర్లో కూడా కొన్ని మాడిఫికేషన్ చేశారు. అండ్ నెక్స్ట్ హెడ్ ల్యాంప్ అండ్ స్పీడోమీటర్కి కూడా సీలింగ్ అనేది ప్రాపర్గా వేసి ఇప్పుడు వచ్చే అప్కమింగ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో అప్డేషన్ అనేది చేశారు. సో మీరు వెహికల్ తీసుకోవాలని వెళ్ళాలనుకున్నట్లయితే అసలు మీకు ఏ వెహికల్ వస్తుంది, అప్డేటెడ్ వస్తుందా, ఓల్డ్ వన్ వస్తుందా ఒకసారి చెక్ చేసుకొని తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. మళ్ళీ తర్వాత మీరు వెహికల్ తీసుకున్న తర్వాత రైన్లో తడిసినట్లయితే మళ్ళీ రస్ట్ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత మళ్ళీ డీలర్స్ దగ్గరికి వెళ్ళేసి ప్రాబ్లం ఫేస్ చేయడం కంటే ముందే తెలుసుకోండి. అప్డేటెడ్ వెహికల్ అయితే వచ్చింది. ఏవైతే స్పేర్స్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఉన్న థింగ్స్ అన్నీ చేంజెస్ చేసి న్యూ వెహికల్స్లో అవి అప్డేట్ చేశారు. సీలింగ్ చేయడం కానీ అండ్ ఈ పెయింటింగ్ విషయంలో కానీ వేరే వేరే థింగ్స్ ఏవైతే ఉన్నాయో మార్చేసి అప్డేటెడ్ వెహికల్స్లో చేంజెస్ అనేవి వచ్చినాయి. సో మీరు వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఒకసారి డీలర్స్ని డైరెక్ట్గా కనుక్కోండి. మీకు లేటెస్ట్ వెహికల్ వస్తుందా ఓల్డ్ వెహికల్ వస్తుందా ఒకసారి తెలుసుకొని తీసుకోండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జావా వెహికల్ తీసుకోవాలని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ టెక్నికల్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.